ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓవైపు భానుడి ప్రతాప్, మరోవైపు సెకండ్ కరోనా వేవ్ తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఉదయం 9 గంటల్లోపే తెచ్చుకుంటున్నారు. మొదటి కరోనా వేవ్ లాగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి తాజా సమాచారం అందిస్తారు. చూసుకున్నట్లయితే ఒకవైపు ఉష్ణోగ్రత పెరగడం, అదేవిధంగా కరోనా కేసులు కూడా రెండవ దశ కూడా విపరీతంగా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుండటంతో మాత్రం ప్రజలు బయటకు రావాలంటే మాత్రం జంకుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈరోజు ఏదైతే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు చూసుకున్నట్లయితే దాదాపు 1092 పైగా కూడా కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో 38 కేసులు, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 32 కేసులు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 కేసులు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో 8 కేసులు కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అదే ఈ విధంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఇటు జగిత్యాలు కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 50 నుంచి 70 సంఖ్యలు కూడా రోజు రోజుకు మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఏదైతే ఇటు జగిత్యాల అదేవిధంగా కరీంనగర్కు సంబంధించిన డిఎంఎండ్హెచ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా ఏదైతే ప్రికాషన్స్ గతంలో ఏదైతే మొదటి దశలో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా పాటించారో అదేవిధంగా వీటికి శానిటైజర్ అదేవిధంగా మాస్కులు ఇవన్నీ ధరించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మాత్రం మినిమం డిస్టెన్స్ మాత్రం పాటించాలని చెప్పేసి కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా నేపథ్యంలో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే వేములవాడ ఆలయానికి సంబంధించిన చాలామంది అధికారులలో ఏదైతే ఉద్యోగుల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరగడంతో మాత్రం భక్తులు కూడా కొంత భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించిన కొండగట్టులో కూడా ఆలయంలో ఎవరైతే దర్శనానికి వస్తున్న భక్తులు మాత్రం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మాస్కులు శానిటైజర్లు కూడా విధిగా పాటి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆలయ అధికారులు బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవి ఉష్ణోగ్రత పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 44 డిగ్రీల సెల్సియస్గాను, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 42 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే 41 డిగ్రీ సెల్సియస్గా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వేసవికాలంలో పెద్దపల్లి జిల్లాలో మాత్రం సింగరేణి కోల్బెల్టుగా ఉన్న పెద్దపల్లి జిల్లాలో మాత్రం 44 డిగ్రీల సెల్సియస్గా కూడా ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో మాత్రం ఉదయం 9 గంటల లోపలనే తమ ఏదైతే నిత్యావసర వస్తువులే కానీ నిత్యావసర పనులే కానీ 9 గంటల లోపే కంప్లీట్ చేసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉష్ణోగ్రత అదేవిధంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మాత్రం అందరూ మాస్కులు ధరించాలని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది చాలా వరకు కూడా మాస్కుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి. దీనివల్ల చాలా వరకు ఇప్పటికీ దాదాపు ఒక వారం రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 8 మంది కూడా పాజిటివ్ కేసులతో మృతి చెందడం కూడా జరిగింది. ఇందులో దాదాపు 40 నుంచి 45 మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా దాదాపు 3-4 కూడా ఉన్నట్టు మనకు వైద్య అధికారుల నుండి సమాచారం ఉన్నది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికైనా ఏదైతే రెండవ దశకు సంబంధించిన కరోనా నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా విధిగా మాస్కులు అదేవిధంగా శానిటైజర్లు ఇవన్నీ పాటించాలని చెప్పేసి మాత్రం వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్, కరీంనగర్ జిల్లా. తెలంగాణ